ఈరోజు పరిపక్వత అనే ఒక పదములో ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాలు అట్లానే పరిపక్వత గురించినటువంటి వివరణ ఈ పరిపక్వత లేకపోతే మనము కలిగేటువంటి నష్టాలు ఇవన్నీ మనం తెలుసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవముగల మా ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రమయ్యా, ఆదివారము నిన్ను మేమందరము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితంలో పరిపక్వత చాలా శ్రేష్టమైంది. పరిపక్వత లేకపోతే ఎన్నో నష్టాలు పాలవుతాం, ఎన్నో మేలు కోల్పోతాం. కనుక ఈ వాక్య భాగం ద్వారా మా ఆత్మీయ జీవితము తండ్రి పరిపక్వ స్థితిలోనికి వెళ్ళడానికి సహాయం చేయమని మీ దాసు నేను నన్ను నీ సిలువ చాటును మరుగుపరచి నీ ఆత్మ అభిషేకము సమృద్ధిగా దయచేయమని యేసు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మంచిది పిల్లారా, పరిపక్వత అనే పదం ఇక్కడ మనకు కనపడింది. పరిపక్వత అంటే అర్థం ఏంటంటే బాగా ఫలించటం, నిండుగా ఫలించటం అనే అర్థం వచ్చింది. ఉదాహరణకి ఒక మామిడికాయ ఉందనుకోండి, మామిడికాయ పచ్చగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది దాని రుచి? పుల్లగా, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. అట్లానే కొంచెం పడిందనుకోండి, సగం పచ్చగా సగం పసుపుగా ఉన్నప్పుడు దాని రుచి ఎట్లా ఉంటుందంటే కొంచెం పుల్లగా కొంచెం తీపిగా అట్లా ఉంటుంది. అదే మామిడికాయ బాగా పరిపక్వం అయితే అంటే బాగా పండిందనుకోండి ఎట్లా ఉంటుంది దాని రుచి? తీయగా ఉంటుంది. దాని అసలు రుచి ఏందో అప్పుడు అర్థం ఇది మనకి. అంటే ఒక పండు పరిపక్వత చెందినప్పుడే దాని టేస్ట్ కానీ దాని లక్షణం కానీ మనకు బాగా అర్థమైంది. దేవుడు కూడా తన బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా ఆయన ఏం కోరుతున్నాడంటే ఆత్మీయ జీవితంలో పరిపక్వత సాధించాలి అని కోరుతున్నాడు. అంటే మీరు బాగా ఫలించేవారుగా ఉండాలి. అక్కడ ఒకసారి 14 వచనం చదవండి మైక్లో. ఇప్పుడు చదివిన భాగంలోనే 8:14 ఇంట్లో పొదనలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు ఇక్కడ పరిపక్వముగా ఫలింపని వారు ఉన్నారంట. ఎందుకు వారు పరిపక్వముగా ఫలించరు అంటే ఈ జీవన కాలములో ఏం చేస్తారంట వాళ్ళు, ఈ జీవన సంబంధమైన విచారముల చేత. అంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందమా, లేక మా కుటుంబం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేమేంటి, అందరూ బాగానే ఉన్నారు, మాకెందుకు ఈ స్థితి అని జీవన సంబంధమైన, లేకపోతే మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము, అందరూ బాగుపడుతున్నారు, మేము ఎప్పుడు మంచి పొలం కొనుక్కుంటాం లేక బండి కొనుక్కుంటాం, ఇట్లా జీవన సంబంధమైన ఆ యొక్క ఆలోచనల ద్వారా పరిపక్వత తగ్గిపోతుంది లేక అణిగిపోతుందని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అంటే క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి కూడా పరిపక్వం చెందకుండా ఉండటానికి అడ్డుకున్నది ఏంటంటే ఈ జీవన సంబంధమైనటువంటి పరిస్థితులు. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, మనం ఎల్లప్పుడు కూడా ఎదిగే ఉండాలి, పరిపక్వంగానే ఉండాలి. మనం మారుమనిసి పొందాము, ప్రభు బలంలో చేవేస్తున్నాము, దేవుని కొరకు విశ్వాసంతో జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మనం బాగా పరిపక్వతలోనికి అడుగు పెడుతూ ఉండాలి. యేసు ప్రభువారు రెండవసారి భూలోకానికి రాబోయేసరికి మనం ఎట్లా ఉండాలంటే పూర్తిగా పండిన మామిడి పండులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా, హల్లెలూయా. ఇది ఆత్మీయ పరిపక్వత. పరిపక్వం లేనప్పుడు కొన్ని ఆశీర్వాదాలు మనకు ఉండవు. అసలు మీకు ఒక సంగతి చెప్పాలంటే మన పరిపక్వతను అడ్డుకునేటువంటి కొన్ని జీవన సంబంధమైన విషయాలను మనం పరిశీలన చేస్తే పిల్లారా, ఒకవేళ అవి మనలో కనుక ఉంటే ఆ లక్షణాలు తొలగించి వేసుకుంటే మనం కూడా పరిపక్వత సాధిస్తాం. ఒకసారి చూడండి, సహజంగా లూకా సువార్త చూడండి 7:39 పరిపక్వతను అడ్డుకునేటువంటి 2-3 విషయాలు ఉన్నవి, వాటిని మనం కొంచెం ఆలోచన చేద్దాము.
లూకాస్ వార్త 7వ అధ్యాయము 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది పాపాత్మురాలని తనలో తాననుకొనెను. ఇప్పుడు వినండి, నా వైపు చూడండి. యేసు ప్రభువారిని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలవగానే అందరూ వచ్చారు. ఆ ఇంటికి యేసు ప్రభు భోజనానికి వస్తున్నాడని తెలిసి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఊరిలో ఆమెకున్న పేరేంటంటే పాపాత్మురాలు. ఆమె వచ్చింది భోజనానికి. యేసు ప్రభువుని భోజనానికి పిలిచినటువంటి ఆయన యేసు ప్రభువుని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈయనేంటి, ఈయన ప్రవక్త, అందరూ దేవుడుగా అంటున్నారు, ఈయన ప్రవక్త కదా, ఈయన ప్రవక్త అయితే ఈమె సంగతి ఆయనకు తెలియదా ఏంది, ఈమె పాపాత్మురాలు కదా, ఈమె సంగతి తెలియకుండానే ఆయన ఎట్లా ఉంటున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువుని తక్కువ ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఆయన ఎవరండి? హృదయ అంతర్యాన్ని చూచేవాడు. హృదయంలో ఏముందో ఫోటో తీసి మనకు చూపించేవాడు. అబ్బా ఇదిగో నీ హృదయం ఇది ఉందో చూసుకోనైనా, ఈ ఫోటో కనపడుతుందా నీకు? ఉంది. ఏంది ప్రభు ఈ హృదయం నాదే, నీదేనా, ఏ చూసుకు ఎట్టుంది? లేదులే ప్రభు, నాది ఎంత ఘోరంగా ఎందుకు ఉంటుంది అని తీసి చూపించేటువంటి వాడు. అలాంటి దేవుని దగ్గరకు వచ్చి ఈయన ఏమంటున్నాడు, ఈయన ఎటువంటిదో ఎరిగి ఉండును అంటే అక్కడ పాపాత్మురాలైన స్త్రీ గురించి యేసుక్రీస్తు ప్రభు దగ్గర కంప్లైంట్ చేస్తున్నాడు. మా వినండి శ్రద్ధగా. అంటే యేసు ప్రభుకి తెలియదేమో, ఈమె సంగతి ఆయనకు తెలియదేమో అని అనుకుంటూ ఈయన ఏమంటున్నాడంటే, ఈయన ప్రవక్త అయితే తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతయో. చూడండి ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడు, మనసులో అనుకుంటున్నాడు, ఇది బయటికి కనపడలా. యవతయో, ఇది ఎటువంటిదో ఎరిగి ఉండను, ఇది పాపాత్మురాలని తనలో తను అనుకున్నాడు. యేసు ప్రభుకి పైకి చెప్పలేక మనసులో అనుకుంటున్నాడు, అరే ఈమె పాపాత్మురాలు కదా, ఈమె సంగతి ఆ యేసు ప్రభుకు తెలియదా, తెలిస్తే ఎందుకు ఆమెను ముట్టనిస్తాడు అని అనుకుంటున్నాడు. అంటే ఒక మనిషి గురించినటువంటి సాక్ష్యము యేసు ప్రభుకు తెలియదే ఉన్నట్టుగా ఈయన తెలియజేయటానికి తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఏమండి, మనల్ని సృష్టించి మనల్ని పుట్టించి ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించి అగ్ని నేత్రాలతో చూచే దేవుడికి ఒక మనిషి గురించి మనం చెప్పగలమా? చెప్పండి, చెప్పగలమండి. మనకేం తెలిసా మనం చెప్పగలము? ఈ సీమోన్ ఈయన అంటాడు, పరిసయ్యుడు, ఈయనకు తెలియదట్టుకుంది. అంటే మనిషిని గురించినటువంటి సాక్ష్యము దేవుని దగ్గర ఆయన చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయములో 25వ వచనం కూడా చూద్దాం. కనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. అందరు చెప్పండి మాట, ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. అమ్మా, ఈ మాటలు మీకు ఏమర్థమని చెప్పండి. ఏమిటంట, ఒక మనిషి గురించి యేసుక్రీస్తు ప్రభుకి మనం ఏమి ఇవ్వకూడదంట? సాక్ష్యం ఇవ్వకూడదు. మన సాక్ష్యం మనం చెప్పుకోవాలి, ప్రభువా ఆమె సంగతి నీకు తెలియదా అనే సాక్ష్యం మనం యేసు ప్రభుకి ఇవ్వకూడదు. ప్రభువా, ఇతను వట్టి దుర్మార్గుడు, బహు పనికిమాలినోడు, నీకు తెలియదా అనేటువంటి మనిషిని గురించిన సాక్ష్యము మనం ఎవరికి ఇవ్వకూడదంట? దేవునికి ఇవ్వకూడదు. కావాలి నీ పక్కోళ్ళకి ఇచ్చుకో, మన పనే అది కదా. ఏమండి, సమాజంలో మన పనేదేగా, ఫలానా ఇట్టంటగా అని ఇట్టంటగా నీకు తెలియదా, ఊరు ఊరు ఇంకా తిక్కల దండం ఇట్రా కూర్చో టిఫిన్ తర్వాత చేద్దుకోవాలి ముందు కూర్చో అని వాళ్ళ గురించి మొత్తం చెప్పేస్తాం. సాక్ష్యం అంతా మనుషులకు చెప్పవచ్చు అంట, కానీ ఎవరికి చెప్పకూడదంట? దేవునికి చెప్పకూడదని స్పష్టంగా రాయబడింది. ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదని బైబిల్ స్పష్టంగా చెబుతుంటే ఈ పరిసయుడు ఏం చేస్తున్నాడు? ఈ పాపాత్మలు కదా ఏమా, యేసు ప్రభు తెలియదట్టుకుంది అని ఆమె గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈయన ఆపసోపాలు పడుతున్నాడు పరిసయుడు. అది గ్రహించాడు యేసు ప్రభు వారు, తర్వాత చెబుతాడు వివరంగా.
అంటే ఈరోజు మనం ఆత్మీయ పరిపక్వత లేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతామండి. ఒక ఆత్మీయంగా పరిపక్వత పొందినటువంటి దేవుని బిడ్డ తోటి వారి గురించి దేవుడికి ఏమాత్రం కూడా వ్యర్థంగా సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎందుకంటే దేవుని తెలుసు కాబట్టి. కొంతమంది మనం ఏం చేస్తామండి, కొన్నిసార్లు దేవునికి ప్రవ్వా ఈయన సంగతి నీకు తెలియదా, ఈమె సంగతి నీకు తెలియదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లానే ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం, ప్రవ్వా ఇతను ఫలానా వ్యక్తి అయ్యా, ఈమె ఫలానా వ్యక్తి అయ్యా వారి గురించి అని చాలా ఏదో దేవునికి చెప్పాలని ప్రయత్నాలు చేస్తూ మనం ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. కానీ అది ఆత్మీయ పరిపక్వత నిదర్శనం కాదు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు, ఆత్మీయంగా పరిపక్వత పొందిన వాళ్ళు ఏం చేస్తారు, మనిషిని గురించి దేవునికి సాక్ష్యము ఎవరు, దేవుడే చూసుకుంటాడు, దేవునికి అంతా తెలుసు కదా, మేమెందుకు అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తారు. ఎవరండి, ఎవరు ఆత్మీయంగా పరిపక్వత పొందిన వాళ్ళు. ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళు తోటి వారి గురించి దేవునికి సాక్ష్యం ఇవ్వడానికి చెబుతూ ఉంటారు. మరొక మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తీయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము, మృతులు లేపబడని ఎడల. ఇక్కడ చూడండి, మేము క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాం కదా. అపోస్తలులు ఎవరి గురించి సాక్ష్యం చెప్పారంట, యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారు లోకములో. ఎవరండి, యేసు ప్రభు యొక్క శిష్యులు. అంటే దేవుని బిడ్డలైన వారు చేయాల్సిన పనేంటి, ఇవ్వాల్సిన సాక్ష్యం ఎవరి గురించి అంటే యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు భిన్నంగా మనమేం చేస్తాము, యేసు గురించి సాక్ష్యం కాకుండా తోటి వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాం. తోటి వారి గురించి నా సాక్ష్యం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏముండదు. అసలు మనిషిని యొక్క సాక్ష్యం గురించి నీకేం పని, దేవుడు చూసుకుంటాడు కదా. ఇవన్నీ ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళు చేసేటువంటి పనులు. దేవుడేమో మనల్ని ఆత్మీయంగా మీరు బాగా ఎదగాలి, పరిపక్వం పొందాలి, ఒక హుందాదనంగా ఉండాలి, దేవుని సందిలో మొరపెట్టాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, తోటి విశ్వాసులను బలపరచాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఈనాడు సమాజంలో క్రైస్తవ లోకంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఫలానా ఆయనట ఫలానా ఆమెట అనేటువంటి యొక్క మనిషిని గురించిన సాక్ష్యము దేవునికి చెప్పడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏమిటంటే ఆత్మీయ పరిపక్వత లేని ప్రయత్నాలు. అందరూ చెప్పండి, ఆత్మీయ పరిపక్వత లేని వారు. ఇప్పుడు ఆత్మీయంగా బాగా పరిపక్వత చెందిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి గురించి సాక్ష్యం ఇస్తారు, యేసు గురించి సాక్ష్యం ఇస్తారు, ఆయన సిలువు గురించి సాక్ష్యం ఇస్తారు. ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ పక్క వాళ్ళ గురించో ఇంటి వాళ్ళ గురించో లేక తోటి విశ్వాసం గురించో సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే వారు ఆత్మీయంగా పరిపక్వత లేదు కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములో కూడా చూడండి, 23వ అధ్యాయము అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము చదవండి, 10వ వచనం. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించును. ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి వారిని అక్కడ 11వ వచనం చూడండి. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చి. యేసు ప్రభువారు పౌలుతో మాట్లాడుతున్నాడు చెరసాల్లో ఉన్నప్పుడు, పౌలు నీవు ధైర్యంగా ఉండు, నువ్వు జైల్లో ఉన్నావు, ఆయన ధైర్యంగా ఉండు, నన్ను గూర్చి నీవు యెరూషలేములో ఏలాగు సాక్ష్యం ఇచ్చావో అలాగున
రోమాలో కూడా సాక్ష్యమియవలసి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు రోమాలో గాని లేక ఎక్కడున్నా సరే ఏం చేసేవాడంట, ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చేవాడంట, ఎవరి గురించి? యేసు క్రీస్తు గురించి. అది ఏ స్థితి? ఆత్మీయ పరిపక్వత. ఆత్మీయ పరిపక్వ చెందినటువంటి వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో యేసు గురించి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి. నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, ఆయన నా కుటుంబాన్ని కట్టాడు, నన్ను రక్షించాడు, నాకు మారు మనసు ఇచ్చాడు, పాప జీవితం నుండి విడిపించాడు, సంతోషకరమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు, నేను నా కుటుంబము సంతోషంగా దేవుని సన్నిధికి వెళుతున్నాము, ఆయనను ఆరాధన చేస్తున్నాము అనేటువంటి యొక్క సాక్ష్యము నరసరాపేటలో చెబుతారు, గుంటూరులో చెబుతారు, చీరాల్లో చెబుతారు, హైదరాబాద్ పోయిన చెబుతారు, మద్రాసు పోయినా చెబుతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పౌలు గారు రోమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు యేసు గురించి. ఎందుకంటే ఆయన ఆత్మీయంగా పరిపక్వత చెందినవాడు కాబట్టి. యేసు ప్రభువుని ఇంటికి భోజనానికి పిలిచాడు ఎవరు? పరిసయ్యుడు. ఆయన ఆత్మీయ పరిపక్వత లేదు కాబట్టి దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? ఆ పక్కనే ఉన్న పాపాత్మల గురించి యేసు ప్రభువు తెలియదట్టుకుంది. ఆయన ఎట్లా ముట్టుకొని ఇచ్చాడు? ఆయన ముట్టుకుంది కదా, ఈమె పాపాత్మురాలు కదా అని ఆత్మీయ స్థితిలో దిగజారిన స్థానంలో ఉన్నటువంటి పరిసయుడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. అంటే ఈయన స్వభావం ఏంటంటే ఇతరుల మీద నింద మోపే స్వభావము. అందరు చెప్పండి, ఇతరుల మీద నింద మోపే స్వభావము. ఆమె పాపాత్మురాలే, అది లోకమంతా తెలుసు, ఆమెను సృష్టించిన యేసు ప్రభువుకు తెలుసు. కానీ ఈయనేంది, నేను చెప్పాలి, ఈమె మీద నేను నేరం మోపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పరిసయుడు. మీకు ఒక సంగతి చెప్పమంటారా, అసలు నేరం మోపే పని ఎవరిదో తెలుసా అండి? ఒకసారి చూడండి మన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. చూడండి, అంటే అసలు ఈ పని ఎవరిదండి? నేరం మోపు పని ఎవరిది? గట్టిగా చెప్పండి, అపవాది అనండి. గట్టిగా అపవాది అనండి. అంటే తోటి సహోదరుల మీద, దేవుని బిడ్ల మీద రాత్రింబగళ్ళు. ఏదో క్రిస్మస్కు ఈస్టర్ కాదంట, ఎప్పుడంట? రాత్రింబగళ్ళు ఏం చేస్తారంట? నేరాలు మోపుతారు. ఆ స్వభావం ఎవరిది? సాతానుది కదా, అపవాది కదా. మరి ఆ సంగతి నీకెందుకు నాకెందుకు? అంటే మనం ఏంది, సాతాను సంబంధమా? పలానా బోడి మాంటిట్ట, లేకపోతే పలానా శాస్త్రి ఇట్ట, లేకపోతే పలానా నాగేశ్వరరావు ఇట్ట, లేకపోతే వెంకాయ మెట్ట, మార్తం మెట్ట, మరియం మెట్ట, ఇవన్నీ మనకి ఎందుకండి? ఆ నేరల మోపు పని ఎవరిది? అపవాది. అపవాది పని మనం చేస్తున్నాం. ఆడి పని ఆడు గమ్మగా చేసుకుంటున్నాడు. లేదులే అపవాది, నేను నీకు హెల్ప్ చేస్తా, కొంచెం నాకు కూడా ఏదో ఒక సహాయం చేయనట్టుగా ఏం చేస్తున్నాం, వాడికి హెల్ప్ చేస్తున్నాం. సాతానికి ఎవరు హెల్ప్ అవసరంలా, వాడు బ్రహ్మాండంగా చేసుకుంటాడు, వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, లేనిపోయిన విధంగా ఆత్మీయ పరిపక్వతలో ఎదగాల్సిన మనము, ఆత్మీయంగా బాగా ఫలించాల్సిన మన విశ్వాస యాత్రలో మనము ఏం చేస్తున్నామంటే, తోటి వారిని వేలెత్తి చూపిస్తూ తోటి వారి పట్ల అసూయ లేక చిన్న స్వభావం కలిగి ఉండి వారిని నేరల మోపే పరిస్థితి మనం చేస్తున్నామంటే అది ఆత్మీయ పరిపక్వత అనిపించుకోదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఆత్మీయ పరిపక్వతలో ఎదగకుండా ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? ఇతరుల మీద నేరాలు మోపటం. పొరపాటున ఆ పని మన పరిచర్యలో ఎవరు కూడా చేయడానికి సాహసం చేయొద్దండి, అది సాతాను పని. దాన్ని పక్కన పెట్టేసి మనం ఎట్లా ఆత్మీయంగా ఎదుగుదాము? ఎవరన్నా ఇబ్బందిగా ఉన్నారా, లేక ఎవరన్నా బలహీనతలు కలిగి ఉన్నారా, వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడండి, మనకెందుకు అవన్నీ? ఒకళ్ళు నీవు సేవకుడే, లేక నీ తోటి వారే, లేక ఇంకొకళ్ళు ఎవరైనా సరే, ఇతరుల గురించి మనం ఆలోచన చేయాల్సిన పనే లేదు. వాళ్ళ గురించి దేవునికి సాక్ష్యం ఇవ్వాల్సిన పని మనది కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక మనిషి గురించి సాక్ష్యము అంగీకరించడం. ఉదాహరణ నేను ఉండాలనుకో, ప్రభువా ప్రేమసాగర్ మాస్టర్ గారు నాయన, ఆయన అసలు సంగతి నీకు తెలియదు ప్రభువా అని ఎట్టంటాడంటే, బహు భయంకరుడు నాయన,
అని ప్రార్థన చేస్తున్నాను అనుకో, యేసు ప్రభువులో ఒరే బుద్ధి లేనోడా, నొరంబాకడా, ఆయన సృష్టించింది నేను, ఆయన సంగతి నాకు తెలుసు, నువ్వు చెప్పేది ఏంది అని ముఖాన్ అంటాడు. అంత స్థితి మనకెందుకు? నువ్వు ముందు ఆత్మీయ పరిపక్వతలు ఎదుగు, నీ జీవితాన్ని కట్టుకో, ఆత్మీయంగా ఎదుగు, నలుగురికి దీవెనకరంగా ఉండు, ఆయన గురించి నాకు సాక్ష్యం చెబుతావేంది నువ్వు అని ప్రభువు అంటాడు. ఇవన్నీ ఆత్మీయ పరిపక్వత లేని పనులుగా మనం గమనించాలి. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం చూస్తే చూడండి, ఈ ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళ హృదయం ఎట్లా ఉంటుందంటే, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి, 34వ వచనం. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. అందరు చెప్పండి, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. ఇంకిప్పుడేనండి, ఆత్మీయ పరిపక్వత లేని స్థితిలో ఉండవ రెండవ క్వాలిటీ, రెండవ లక్షణం, మనం ఒక మాట మాట్లాడుతున్నాము అంటే, ఇప్పుడు ఆ పరిసయుడు ఉన్నాడు, ఈమె పాపాత్మురాలు, ఈమె మంచిది కాదు అని అంటున్నాడంటే, యేసుప్రభు దగ్గర సాక్ష్యం చెప్పాలని ఆలోచన చేస్తున్నాడంటే, ఈయన హృదయం అంతా దేంతో నింపబడి ఉంది? పాపముతోనే, వ్యర్థమైన దాంతో నిండి ఉంది. అరే, గొప్ప దేవుడు నా ఇంటికి వచ్చాడు కదా, పరిశుద్ధుడు, ఆయన నేను ఎట్లా సంతోషపెట్టాలి, ఆయనకి ఎట్లా భోజనం పెట్టాలి, ఆయన ఎట్లా నేను చూడాలి, ఆయన దీవులు నేను ఎట్లా పొందుకోవాలి ఆలోచన చేయవలసినటువంటి పరిసయుడు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు? పాపాత్మల గురించి ఆలోచన చేస్తున్నాడు. పక్కన ఎవరు ఉన్నారు? పరిశుద్ధుడు ఉన్నాడు. నీకు పరిశుద్ధుడు కనపడట్ల, ఎవరు కనపడుతున్నాడు? పాపాత్మలు కనపడుతుంది. ఇది మానవ స్వభావం. అపవాదికి ఏం కనపడుతుంది అంటే, లోకం, మనకు ఒక సామెత ఉంది కదండి, ఏం సామెత అది, పసికల్లైన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడద్దు అంట. దేవుని బిడ్డల యొక్క హృదయము ప్రిలారా ఎట్లా ఉండాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిసయుని యొక్క హృదయము దేవుని ఆత్మచేత నింపబడకుండా వ్యర్థమైన వాడిచేత నింపబడింది కాబట్టి, అక్కడ దేవాతి దేవుణ్ణి, గంభీరమైన దేవుణ్ణి పెట్టుకొని ఆయనకు అది కన ఆయన కనపట్ల, ఆయన పరిశుద్ధత కనపట్ల, ఆయన నీతి కనపట్ల ఆయనకు పాపమే కనపడుతుంది. ఎందుకంటే ఆయన హృదయం అంతా కూడా పాపము చేత నింపబడి ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఏమంటున్నాడు యేసు ప్రభు వారు, హృదయమందు నిండు ఇండు దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడును. ఇప్పుడు నేను మీ గురించి చెడుగా మాట్లాడితే నా హృదయం అంతా దేంతో నిండి ఉన్నట్లు చెడుగుతోనే సందేహం ఏముందండి? అబ్బా అమ్మా, మీరు ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, మీరు అట్టంటోళ్ళు ఇట్లాంటోళ్ళు లేనిపోయిన మాటలు మిమ్మల్ని అన్నారనుకోండి, నా హృదయం అంతా కూడా దానితో నింపబడి ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక అని నేను శుభం పలుకుతుంటే, దీవుల్ని పలుకుతూ ఉంటే నా హృదయం దేనితో నింపబడి ఉంటుంది? దేనితో నింపబడి ఉంటుందండి? దీవునితో, ఆశీర్వాదముతో. దేవుని బిడ్డల యొక్క హృదయము ఎల్లప్పుడు కూడా ఆశీర్వాదముతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఒక మనిషిని పట్టుకొని, ఒరే దొంగోడ, నువ్వు అన్ని దొంగ పనులు చేస్తావు, నువ్వు దొంగదానివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు అట్టాంటోడు, నువ్వు ఇట్టాడిదానివి అని మనం అంటున్నామంటే, మనము ఆ స్వభావంతో హృదయమంతా నిండి ఉంది కాబట్టి ఆ హృదయమంతా నిండి ఉన్న మాటలే బయటకు వస్తున్నాయి. ఇక అంతకా అన్యాయం లేదు. అట్లా కాకుండా ప్రభువుకి స్తుతిస్తూ, ప్రభువుని గణపరుస్తూ నీ నోట ఎల్లప్పుడు కూడా స్తుతులు బయటకు వస్తే, ఆశీర్వాదం బయటకు వస్తే, దేవుని వాక్యం బయటకు వస్తే, సువార్త బయటకు వస్తే, అది నీ హృదయము నింపబడి ఉన్నది సువార్తతో. అట్లా కాకుండా వ్యర్థమైన మాటలతో, ఆత్మీయ పరిపక్వత లేని మాటలతో మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా మన హృదయం నింపబడిందని క్లియర్గా అర్థమవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇక ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన పనిలే. ఎదుటి వాళ్ళు హృదయం దేంతో నింపబడి ఉందో మనకిట్టి అర్థమైంది. అర్థం కదండి, దేని ద్వారా? వాళ్ళ మాటలను బట్టి. వాళ్ళ మాటలు మన మీద ప్రేమతో నింపబడి ఉంటే వారు మాట్లాడేవన్నీ కూడా ప్రేమతోనే ఉంటాయి. వాళ్ళ హృదయమంతా కూడా శాపముతో, ద్వేషముతో, అసూయతో నింపబడి ఉంటే ఆ వచ్చే మాటలు కూడా
మళ్ళీ అవి కూడా కొంచెం సగం అటుగా సగం ఇటుగా ఉండే కొంచెం అని అన్నట్టు కూడా ఉన్నటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఇవన్నీ ఆత్మీయ పరిపక్వత లేనటువంటి స్వభావము. కాబట్టి పిల్లగారా, మన హృదయము ఎల్లప్పుడు కూడా వ్యర్థమైన వాడితో నిండబడి ఉండకూడదు. అక్కడ ఏం పైన ఏం రాబడింది, చెట్టు దాని పండు వలన తెలియబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక చెట్టు రుచికరంగా ఉంది, ఈ చెట్టు మంచిదే కాదు అంటానికి మనం ఏం చేయాలి? ఆ చెట్టు పండు తింటే మనకు అర్థం. ఇప్పుడు మన మందిరం ఎదురు ఆంటీ వంటిలో జాంకాయ చెట్టు ఉంది. మొన్న ఒకరోజు మేము ఇక్కడ మీటింగ్కి వస్తే పాస్టర్లు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే కూడా తిన్నా, ఎంత కమ్మగా ఉందంటే అప్పుడు దాకా ఆ చెట్టును రోజు చూస్తూనే ఉంటాం, దాని రుచి అంటూ నాకు తెలియలే. ఆ రోజు తిన్నాం కాబట్టి తెలిసింది. అంటే ఆ చెట్టు యొక్క ఫలము, ఆ చెట్టు యొక్క రుచి ఎప్పుడు తెలిసింది మనకి? తిన్నప్పుడు. కాబట్టి చెట్టు దాని పండు వలన తెలియబడును. ఒక విశ్వాసి నీ మాటల వలన తెలియబడతాం. లోకము నిన్ను నీ మాటల ద్వారా పసిగట్టి దేవునికి మహింపరుస్తారు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనం మంచి చెట్టో కాదో మన మాటలే తెలియజేస్తాయి. చెట్టు దాని పండు వలన తెలియబడును. మరి మన పండ్లు మనం ఎట్లాంటి పండు పండిస్తున్నాం? పరిపక్వత చెందామా లేక సగం పొల్లగా సగం తీపిగా ఉన్నామా? అసలు పొల్లగా నాలుగు బోయేటట్టున్నామా? కొంచెం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నేను ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగాలి, నన్ను దీవించండి. అయ్యా, లోకము నాలో రుచికరమైన పండును చూడాలి, అలాంటి పరిపక్వత అలాంటి ఆశీర్వాదము నాకు ఇవ్వండి ప్రభువా అని మనం ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, పత్రికల్లో చివరిలో మొదటి యోహాను పత్రిక 2:9. యోహాను రాసిన మొదటి పత్రిక 2:9. చదవండి 2:9. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఈ మాట అర్థం ఏందండి? వినండి, నేను 89 సంవత్సరంలో మారుమునుసు పొందా, బాప్తిస్మ తీసుకున్నా. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు చాలా పైనే పడింది కదా. నేను వెలుగులో ఉన్నాను, నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ నా సహోదరుని గనక ద్వేషిస్తే నేనేం చేస్తున్నట్టంట? గత 30 ఏళ్ళ నుంచి కూడా చీకట్లో ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందా? మనం మారుమునుసు పొందాము, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాం, కానీ తోటి వారిని ఎలా చూస్తున్నాము? ద్వేషంతో చూస్తే అదేమిటంటే నేను వెలుగులో ఉన్నట్టు కాదు. ఒకవేళ నేను చెప్పినా మీకు అర్థం కావాలి ఏమని, ఈయన చెప్పేదంతా కూడా అబద్ధమే. ఆడ వాక్యం చెబుతుంది తోటి వారిని ద్వేషించకూడదు అని చెబుతుంటే నేనేమో పెద్ద సేవకుని అంటాడు, నన్ను ద్వేషిస్తున్నాడు లేక తోటి వారిని ద్వేషిస్తున్నాడు ఈయన చెప్పేదంతా కూడా అబద్ధం మీకు అర్థం అయిపోయింది. ఎందుకు? వాక్యం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ తోటి వారిని నీవు ద్వేషిస్తున్నావు అంటే నువ్వు ఇంకా చీకట్లో ఉన్నట్టే, అది నీకు అర్థం కావట్లా. కొంతమందికి నువ్వు చీకట్లో ఉన్నావు నీకు అర్థం కావట్లేదు అని అన్నా సరే వాళ్ళు ఇంకా గయ్యం లేస్తారు. వాక్యం ఏం చెబుతుంది? నీవు నీ తోటి వారిని ద్వేషిస్తున్నావు అంటే నీవింకా చీకట్లో ఉన్నావు. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏది కూడా లేదు. కాబట్టి మనం గ్రహించాలి, నేను నా తోటి వారిని ద్వేషిస్తున్నానా? అమ్మో, నేను చీకట్లో ఉన్నట్టే, నా హృదయం చీకటితో నింపబడి ఉన్నట్టే. నేను నా సహోదరుని ద్వేషిస్తున్నానంటే నా హృదయం అంతా కూడా ద్వేషము చేత నింపబడి ఉన్నది కాబట్టి నేను వారిని ద్వేషిస్తున్నాను, లేక భర్తను ద్వేషిస్తున్నాను, భార్యను ద్వేషిస్తున్నాను, పిల్లలను ద్వేషిస్తున్నాను, అత్తమామలను ద్వేషిస్తున్నాను, ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తున్నాను, తోటి సహోదరుని తోటి సహోదరురాల్ని నేను ద్వేషిస్తున్నానంటే నా హృదయం అంతా కూడా దేని చేత నింపబడి ఉన్నది? ద్వేషము చేత నింపబడి ఉన్నది. ప్రజలు గ్రహిస్తున్నారు,
వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ ఆ వైజాగ్ నుంచి నేను నాకు సహోదరి ఆ సందేశం చూసి ఫోన్ చేసింది, అయ్యాక మీ సందేశం విన్నాను, అదే ఫస్ట్ టైం అంట చూడటం, చాలా ఆత్మీయంగా ఉంది, కొంచెం నా గురించి ప్రార్థన చేయండి, కొంత సమస్య చెప్పుకొని ప్రార్థన చేయించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క సన్నిధి మనతో ఎల్లప్పుడూ కూడా ఉంచుతున్నప్పుడు మనం ఆత్మీయంగా పరిపక్వతలను అడుగు పెట్టాలి, ఎదిగేటువంటి వారగా ఉండాలి. యేసు ప్రభువారు త్వరగా రాబోతుంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నా కూడా మనం ఇంకా సరిగ్గా మారు మనసు పొందకపోతే ఇక ఎందుకండి మన భక్తి? అంతే కదండి, ఆయన రాకడ సమీపంగా ఉంది, పరిస్థితులు చకచక మారిపోతున్నాయి, ఎప్పుడేం జరుగుద్దో తెలియదు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంకా మనం ఆత్మీయంగా ఎదగకుండా ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రాకుండా వాళ్ళట్ట వీళ్ళట్ట ఈయనట్ట ఆయనట్ట ఆమెట్ల అనేటువంటి టైం వేస్ట్ చేసుకునేటువంటి పనులు మనం మానుకొని ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హృదయము దేవుని మాటల చేత నింపబడితే అది అద్భుతంగా మనము అలా అట్లానే మనం మాట్లాడతాం. చూడండి కీర్తన గ్రంథము 35వ కీర్తన 28వ చరణం చూడండి. కీర్తనకారుడు ఒక మాట చెబుతాడు, 35వ కీర్తన. వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక, తాను వడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక, వాడు ఆ చేటులోనే పడునుగాక. ఇక్కడ చూసినట్లయితే 35వ కీర్తన 28 ఒకసారి చదువు. నేను రాంగ్ చెప్పాను, నా నాలుక నీ నీతిని గురిచియో నీ కీర్తిని గురిచియో దినమెల్ల సల్లాపములు చేయను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డల యొక్క నాలుక దేని గురించి మాట్లాడాలంటండి? దేవుని నీతి గురించి, ఆయన కీర్తిని గురించి. ఎప్పుడు చెప్పాలంట? దినమెన్ల సల్లాపములు చేయను. సల్లాపములు అంటే పరస్పరం మాట్లాడటం, తోటి వారితో మాట్లాడటం, స్పీకింగ్ టు అదర్స్. సల్లాపములు అంటే మనం మాట్లాడాల్సిన దేని గురించి అంటే దేవుని నీతి గురించి మాట్లాడాలి మన నాలుక, ఆయన కీర్తిని గురించి చెప్పాలి. ఇది కాకుండా మనం ఏం చేస్తామంటే అనేక మంది వ్యర్థమైనటువంటి డిస్కషన్స్, వ్యర్థమైన వాళ్ళ గురించి వాళ్ళట్లా వీళ్ళిట్లా. ఇది ఎందుకంటే హృదయమందు దేవుని నీతి నిండి ఉంటే, హృదయమందు దేవుని యొక్క సల్లాపములు ఆయన కీర్తి నిండి ఉంటే మనలో బయటకు వచ్చేది కూడా ఆయన నీతే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునంగా. హల్లెలూయా. నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞత స్తుతుల నీ ప్రేమనునే వివరింతును. విమోచక కృతజ్ఞత స్తుతుల నీకి విమోచక నా ప్రాణ ప్రియుడ యేసురాజా అర్పించుతున్న హృదయార్పణ. విరిగి నలిగిన స్తోత్రం ఆరాధనతో సత్యముతో నా ప్రాణ ప్రియుడ యేసు రాజా అర్పించుతున్న. ఇక్కడ దావీదు భక్తుడు దేవుని నీతి గురించి, ఆయన కీర్తిని గురించి దినమెల్ల తన నోరు సల్లాపములు చేస్తుంది అంటే ఆయన హృదయమంతా కూడా దేని చేత నింపబడి ఉన్నది? దేవుని నీతి కీర్తి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదన్నీ మన హృదయాల్లో ఉండాల్సింది, ఎందుకంటే హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడు. ఈరోజు మొదటి సందేశం కూడా మరి ప్రేమసాగర్ మాస్టర్ గారు నాలుగు గురించే తెలియజేశారు. మరి అనుకోని విధంగా దేవుని ఆత్మ ఈరోజు ఎట్లా నడిపించబట్టో మనం చూస్తున్నాం. నాలుగు గురించి ఇందాక ఆయన కూడా చెప్పారు,
నేను ఆయనకు చెప్పాల కొన్ని మాటలు చెప్పనన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా వారు ఆ మాటలే చెప్పగలిగాడు అంటే సంఘానికి ఏది అవసరమో దేవుడు ఆయా సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఆత్మీయ పరిపక్వత మీద మనం దృష్టి పెట్టాలి ప్రభువా నీవు రాబోతున్నావయ్యా నేను రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది కాబట్టి నేను ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళాలి పౌలు గారు అంటాడు మీరు కాలములను బట్టి చూడగా బోధకులు కావలసిన వాళ్ళైతే మీరింకా పసిపిల్లలాగా పాలు తాగుతున్నారే అని హెచ్చరిస్తాడు అంటే విశ్వాసులు ఏం చేయ ఏ స్థాయికి లేవాలి చెప్పండి బోధించేటువంటి స్థాయికి లేవాలి ఇంకా అట్లా కాకుండా పిల్లల పసిపాలు పసిపిల్లల పాలు తగ్గే టైప్లోని మీరు ఉంటే అది ఎంతవరకు క్షేమం అని పౌలు గారు అంటాడు అంటే ఆత్మీయ పరిపక్వతలోని మనము ఎదిగేటువంటి వారుగా ఉండాలి ఈ మాటలు అలకిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా మనము ఒకసారి దేవుని వాక్యం దృష్టి పెట్టాలి ప్రభువా నా స్థితి ఎలా ఉన్నది ఒకసారి చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును ఇప్పుడు చెప్పండి కొంతమంది నోరు ధరిస్తే ఏమంటారంటే నేను అసలు అబద్ధాలే అనుంటారు ఏమంటారు చెప్పండి ఏమంటారండి కొంతమంది తగాదులు వచ్చినప్పుడు నేను అసలు అబద్ధం అనుంటారు నేను అబద్ధం ఆడినని ఎవరు చెప్పాలి మీరు చెప్పాలి నేను చెప్తే ఉపయోగం ఉంది నేను అసలు అబద్ధం ఆడినంటే అంటే నాకు నేను ఏం చేస్తున్నాను డబ్బా కొట్టుకుంటున్నా మా పాస్టర్ గారు అబద్ధాలు ఆడని మీరు చెప్పాలి మనం కొంతమంది నోరు ధరిస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే అసలు నేను పరిశీలన చేస్తే వాక్యంలో ఎవరైతే అబద్ధాలు చెబుతారో వాళ్ళు ఏమంటారంటే నేను అసలు అబద్ధం అని చెప్పను అంటారు ఇది వాస్తవం అది సైకాలజీ కూడా చెబుతుంది అది అబద్ధం అసలు అబద్ధంతో నీకేం పని నువ్వు మాట్లాడేది నిజమా కాదని ఎదుటి వాళ్ళు గ్రహిస్తారు అది అబద్ధం అనుకుంటే వాళ్ళు చెబుతారు మన నువ్వేదో కొంచెం అబద్ధం ఆడుతున్నట్టున్నావు అంటే అది తెలుసుద్ది వాళ్ళు తెలుసుద్ది అంతేగారికి లేచిందే మనం ఇక్కడ ఎవరు అబద్ధకుడని స్పష్టంగా రాయబడుతుందో చెప్పండి నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి చెప్పండి తన సహోదరుని ద్వేషిస్తే ఇప్పుడు చెప్పండి అబద్ధాలు విశ్వాసులో ఉండేయాలివ్వా ఇదే అబద్ధం ఏంటి నేను అసలు నికాల్సాన భక్తి గల భక్తురాలని నేను అసలు మోకరించానంటే 3 నిమిషాలు తగ్గకుండా ప్రార్థన చేయగలను అనేటువంటి భక్తులు మనం ఇలాంటి భక్తుల నోట ఏమొచ్చిందంట ఈ అబద్ధం చెబుతున్నాడు ఎట్లా అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి అబ్బే ఏంటని నీ మొహం బాగాలేదైతే దరిద్రం అని అన్నారనుకోండి అది అబద్ధమే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెబుతూ నీ భర్త నువ్వు ద్వేషించావంటే అది అబద్ధమే నువ్వు దేవుని ప్రేమించడం అబద్ధం చెబుతున్నావు లేక నేనున్నాను నేను చక్కగా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నా భార్యను ద్వేషిస్తే అది నేను చెప్పింది అబద్ధం అవుతుంది ఇట్లా తోటి విశ్వాసులను కూడా మనము నేను చాలా భక్తి పొరాలని అని అనుకుంటూ లేక నేను చాలా భక్తుణ్ణి అనుకుంటూ నీ చోటి సహోదరుని ద్వేషిస్తే నీవు అబద్ధికుడు అని వాక్యం స్పష్టంగా చెబుతుందండి మనం ఏ పెద్దగా అబద్ధాలాల్సిన పనిలే ఇదే అబద్ధం అబద్ధికుడు ఎవరంటే సైతానుడు కనుక హృదయము నిండి ఉండి దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడుతుందనే విషయం మనం జ్ఞాపకం తీసుకోవాలి పిల్లారా ఆత్మీయ పరిపక్వత లేకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఇక్కడ మన హృదయము మన నోరు ఈ 2 ముఖ్యం కనపడుతుంది హృదయం నిండి ఉంది ఆ హృదయం నిండి ఉన్నదే నోట్లో కూడా బయటకు వస్తుంది కాబట్టి ఈ 2 సరిగ్గా లేని కారణం చేత మనం ఆత్మీయంగా పరిపక్వత లేకుండా ఇంకా ఎక్కడో అట్టడు స్థాయిలోనే ఉంటున్నాం మనకంటే చిన్నవాళ్ళు రక్షించబడ్డ వాళ్ళు మనకంతే వెనక బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మనం ఇంకా ఆత్మీయులు ఎదగకుండా ఇదిగో వ్యర్థమైన వాటికి వ్యర్థమైనటువంటి మాటలకు వ్యర్థమైన ఆలోచనలకు మనం ఇంకా తావిచ్చి మన టైం అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే వేస్ట్ చేసుకుంటూ ఉన్నామని గ్రహించాలి ఈ హృదయము నిండి దాన్ని బట్టి మాట్లాడే మాటలన్నీ కూడా ఏంటంటే దాన్ని సొంత ఆలోచనలుగా మనం చూస్తాం స్వకీయ ఆలోచనలు దేవుని వాక్యం చెప్పని ఆలోచనలు యోబు గ్రంథం చూడండి 18వ అధ్యాయం చూడండి
యోబు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం ఒక మాట ఉంది. చూడండి, వారి పటుత్వం గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని. వినండి, మనం సొంతగా ఏదో ఆలోచన చేస్తూ ఉంటే, ఏదో ఒక మనం సొంతగా మన సొంత నిర్ణయాలు తీసుకుని ఆలోచన చేస్తూ ఉంటే, ఆ ఆలోచన ఏం చేస్తుంది అంటండి, మనల్ని కూల్చింది. మన సొంత ఆలోచన కాదు, దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది బాగా శ్రద్ధగా ఉండండి. యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, ఎవరైనా సరే నా నామమున సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు శుభం కలుగుద్ది, మీకు సమాధానం చెబుతారు. వాళ్ళకి వినండి, గిన్నెడు తన్నీళ్ళు ఇస్తే మీకు వచ్చే ఫలం పోదు, వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టు అన్నారు లేదు యేసు ప్రభు. ఆ భాగం తెలుసు కదా. అంటే దేవుని సేవకుణ్ణి మన ఇంటికి వచ్చినప్పుడు ఒక గిన్నెడు తన్నీళ్ళు వాళ్ళకి ఇస్తే, ఏసైకి ఇచ్చినట్టే. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక గిన్నెడు పరవాణం ఇస్తే ఏసైకి ఇచ్చినట్టే. ఒక పెరుగు ఇచ్చావా, తేనె ఇచ్చావా, ఏదైనా సరే ఆయనకి ఇచ్చినట్టే. అవునా, దీంట్లో మార్పు ఉందా? లేదు కదా. అంటే మనము సేవకునికి ఏది ఇచ్చినా సరే ఎవరికి వెళ్ళినట్టు, దేవునికి ఇచ్చినట్టు. ఇప్పుడు సేవకుని నువ్వు దూషించావు అంటే మరి దీనికి చెప్పండి, అవునా కదా. నువ్వు మంచి చేసినా దేవునికి మంచి వెళ్ళుద్ది, నువ్వు చెడు చేసినా కూడా నువ్వు నీ సేవకుణ్ణి నువ్వు అగౌరవపరుస్తున్నావు అంటే ఎవరిని అగౌరవపరుస్తున్నావు? దేవుని. దాంట్లో కన్ఫర్మ్, దాంట్లో కొత్తగా ఏం లేదు, ఎన్ని మనకు తెలిసినవే. నువ్వు సేవకుణ్ణి వేరేగా ఆలోచన చేసే వ్యర్థంగా, నువ్వు సేవకుణ్ణి కాదు ఆలోచన చేసింది, దేవుణ్ణి ఆలోచన చేసావు. నువ్వు సేవకుణ్ణి తిట్టావు అనుకో, నువ్వు ఎవరిని తిట్టినట్టండి చెప్పండి, దేవుని తిట్టినట్టే. కాబట్టి సంఘములో ఎట్లా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారు, ఒకవేళ మీ చెవులకి ఏదన్నా వినబడింది అనుకోండి సేవకుని గురించి, ఆచితూచి నిజమా కాదా అని మీరు తీర్పు తీర్చాలి. కానీ పొరపాటును కనుక మీరు తెలియకుండా వాళ్ళు చెప్పిన మాటను కట్టి తీర్పు తీర్చారు అంటే మీరు దేవునితో పోరాడుతున్నారు. సుమ ఇది వాక్యం చెప్పే సత్యం. ఈ మాట చెప్పడానికి నేను చాలా సంకోచిస్తున్నా, భయపడుతున్నా కూడా. ఆలోచన చేయాలి అంతే. కొంతమంది ఏమంటారంటే, సహజంగా పలానా సేవకుడు ఇట్టంట లేకపోతే పలానా వాళ్ళు ఇట్టంట అనగానే వీళ్ళు ఏమంటారంటే, నిప్పు లేనిదే పొగరాదుగా అంటారు. ఏమంటారు చెప్పండి, చెప్పండి. నిప్పు లేనిదే పొగరాదుగా అంటారు. ఇప్పుడు వచ్చే పొగ అంతా నిప్పు లేకుండే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కరెంటు స్విచ్ చేస్తాము, అది కాలిపోయింది, దాంట్లో నిప్పు ఉంటుందా? కానీ పొగ వచ్చింది, కాలం మారిపోయింది. ఇంకా పాత సామెతలతో మీరు ఆచితూచి మాట్లాడకుండా నీ హృదయం దేంతో నింపబడి ఉంటే అదే మాట్లాడితే దేవుని దగ్గర లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి ఉంటుంది సుమ. కాబట్టి నీవు ఏమి విత్తుతున్నావో అదే పంటకు వస్తున్న వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరో ఏదో చెప్పిన మాటలను బట్టి నువ్వు తొందరపడి తోటి సహోదరుని ద్వేషించావంటే లేక సేవకుడిని ద్వేషించావంటే అది దేవుని దృష్టిలో గొప్ప నేరం అవుతుంది. నువ్వు ఎవరిని ద్వేషించినట్లు, దేవుణ్ణి ద్వేషించినట్లు అండి. ఆలోచన చేయండి, నువ్వు ఆ గిన్నెడు తన్నీళ్ళితే దేవునికి ఇచ్చినట్టు, ఒక గిన్నెడు తిట్లు తిట్టావనుకో సేవకుణ్ణి దేవుని తిట్టినట్టే, ఒక బేషన్ తిట్లు తిట్టావనుకో పాస్టర్ గారిని అది మొత్తం కూడా దేవుని తిట్టినట్టే. అది వాక్యం చెప్పే సత్యం, అది నా మాటలు కాదయ్యి. నేనేదో స్వార్థం కోసం చెప్పే మాటలు కాదు. ఎందుకంటే హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏదన్నా ఒక వివాదం వచ్చినప్పుడు ఆత్మీయ పరిపక్వత గల వాళ్ళు ఏం చేస్తారంటే, సరేనయ్యా, సరేనమ్మా, ప్రార్థన చేద్దాం, ఆలోచన చేద్దాం, ప్రభువు దాన్ని చూస్తాడు, దాని విషయం సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, విడుదలిస్తాడని అంటారు. ఆత్మీయ పరిపక్వత ఉన్నవాళ్ళు, ఆత్మీయ పరిపక్వత లేని వాళ్ళు అంటారు, నిప్పు లేని పొగ ఎందుకు వచ్చిద్దమ్మా, నిజమే కావాలి, మనకి ఏం తెలుసు అని అని వ్యర్థంగా హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి మాట్లాడుతూ వారు నేరస్తులుగా దేవుని దృష్టిలో ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎప్పుడు కూడా తొందరపడి మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చకూడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదని వాక్యంలో ఉంది. నువ్వు పొరపాటున నీ చెవికి వినబడిన దాన్ని బట్టి నువ్వు నీ తోటి వారికో నీ తోటి సహోదరునికో నువ్వు తీర్పు తీర్చేసావంటే నిజమేలేమ్మా, ఆయన ఇట్టంటోడే, నిజమేనమ్మా, ఆమె ఇలాంటిదే అని నువ్వు తెలియకుండా అనాలోచనకు అన్నేసావు అనుకో, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, ఇవన్నీ ఆత్మీయ పరిపక్వత లేనటువంటి విషయాలు.
కనుక దేవుని బిడ్డలైన మనము మనం రక్షించబడి మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆత్మీయంగా ఎదగాలి, పరిపక్వతలోనికి మెట్లోనికి మనం ఎదగాలి ప్రియ దేవుని బిడ్డలారా. టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అదేవిధంగా చూడండి 81వ కీర్తన 12వ చరణం చూడండి. కాబట్టి వారు మా ఒకసారి మైక్లో చదవండి అన్నమాట. వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. చూడండి ఇదేనండి, దేవుడే హృదయ కాఠిన్యానికి ఏం చేస్తారంట, అప్పగిస్తారంట. వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని నేను వాళ్ళని అప్పగించిన, ఎందుకని వారు స్వకీయ ఆలోచన బట్టి. దేవుడు ఒక మనిషిని హృదయ కాఠిన్యానికి ఎప్పుడు అప్పగిస్తాడంటే నీ సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు, నీ సొంత తీర్పు చేసినప్పుడు. వాస్తవం ఏందో గ్రహించకుండా, సత్యం ఏందో ఎరగకుండా నువ్వు తొందరపడి ఒక మాట మాట్లాడితే, తొందరపడి ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏమవుతుంది, నీ స్వకీయ ఆలోచన. ఆ స్వకీయ ఆలోచన ద్వారా దేవుడు ఏం చేస్తారంటే వారిని, వారి హృదయాన్ని కఠినం చేసేస్తారంటండి. ఇక హృదయం కఠినం అయిపోతే ఇంకేమన్నా ఉందా? మనం పాడుకుంటాం కదా, హృదయము కఠినమైపోయే కరిగించు దీవించు ప్రభువా, హృదయము కఠినమైపోయే కరిగించి దీవించు ప్రభువా, కల్వరిలో ఆధరించు 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 నా ప్రియయే రాజా, వేదనలు వేదనలు నిలువీడి చోదనలు వేదనలు నిలువీడి హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోకుండా ఆత్మీయ పరిపక్వతలో తక్కువగా ఉన్న మనము సొంత ఆలోచనలు గనక తీసుకున్నామంటే ఆ వాటి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే మనల్ని హృదయాన్ని కాఠిన్యానికి అప్పగిస్తాడు. ఇక హృదయం కఠినమైపోతే నీ నోట ప్రార్థన రాదు, వాక్యం రాదు, ఆరాధన రాదు. ఏమొస్తాయి దానికి బదులుగా? శాపాలు, వ్యర్థమైన మాటలు, భూతులు, సరస్వక్తులు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకని హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. కాబట్టి దేవుడు మన హృదయాలను కఠినం చేస్తాడంట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కఠినం చేస్తాడు? మన స్వకీయ ఆలోచనలు ఉంటే, ఇది దేవుని వాక్యంలో ఉందా లేదా అని పరిశీలన చేయకుండా, లేదా ఫలాని విషయము వాస్తవా కాదా అని పరిశీలన చేయకుండా నీ సొంత తీర్పు, నీ సొంత ఆలోచన చేసావంటే నీ హృదయం కఠినమైపోతే అది నీకు మహాఘోర ప్రమాదం అవుతుంది. కాబట్టి కొంచెం జ్ఞానంగా ఉండాలి దేవుని బిడ్డలు. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే ఆత్మీయ పరిపక్వత లేనప్పుడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మీయంగా పరిపక్వతలోనికి ఎదగాలి. ఇక చివరికి మరొక మాట చూడండి, 64వ కీర్తన చూడండి 8వ చరణం మైకులో చదవండి. వారు కూలుటకు వారి నాలుకే కారణము. అమ్మా అందరు చెప్పండి, వారు కూలుటకు వారి నాలుకే కారణము. ఇప్పుడేనండి, మనిషి కూలిపోవటానికి ఏందంట కారణం? బీపీయా, షుగరా, గుండె జబ్బ కాదు, నాలుక మనిషిని కూలి చేసిద్దంటండి. వడమంటుంటున్నారా? నాలుక ఏం చేసింది మనిషిని? కూలి చేసింది. వారు కూలుటకు వారి నాలుకే కారణం. అర్థం చేసుకోండి, అంటే మనం కూలిపోవాలన్నా, ఆత్మీయంగా పరిపక్వత కలిగి బాగుపడాలన్నా, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలన్నా కొన్ని కారణాల్లో ఒక కారణం ఏంటంటే మన యొక్క నాలుక. ఈ నాలుకను దేవుడు వర్ణించాడు, ఇది పాప ప్రపంచం అంట.
సినిమా అంతా నాలుగు మీద ఉంటుంది. ఆ పాప ప్రపంచం అంటే అదే. ఈ నాలుకే వారు కూలుటకు వారి నాలుకే కారణం. అంటే మన మాటలనే మనల్ని ఏం చేస్తే కూలుస్తాయి. ఆత్మీయ పరిపక్వత లేకుండా ఏది పడితే మాట్లాడితే అది మనకే నష్టం, కానీ ఎదుటి వారికి ఏమి నష్టం ఉండదు. ఇది కొంచెం ఆలోచన చేయాలి మనం, కొంచెం జాగ్రత్త పడాలి. ప్రభువా, నేను కూలిపోయే నాలుగు నాకు వద్దయ్యా, నేను జీవించిన నాలుగు కావాలి, నా నాలుకను ప్రక్షాళన చేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయంగా నేను పరిపక్వతలోనికి వెళ్ళాలి, ఆత్మీయంగా ఎదగాలి. హృదయమంతా ప్రభువా నీ మాటలతో, నీ కీర్తితో, నీ ప్రభావ వర్ణనతో నింపబడి ఉండాలి దేవా. అప్పుడే ఆ మాటలు బయటకు వస్తాయి. దేవుని వాక్యంతో నా హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడే నా నోట, నా నాలుక ఆ మాటలే బయటకు వస్తాయ్యా. కూలిపోయే నాలుక మన నోట్లో ఉంది. నాలుక చాలా చిన్నది, అవును అవును కదండి. నాలుగు ఎంత అవయవం? ఒక ఇంత పొడుగు ఉంటుంది, చిన్నది. కానీ ఆరు అడుగులు మనిషిని ఆ నాలుక కూలి చేస్తుందంట. మనిషి ఎత్తే అంత ఆరు అడుగులు ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. ఆరు అడుగులు మనిషిని ఒక ఆరు అంగుళాలు కూడా లేని నాలుక కూల్చి వేస్తుందంట అండి. ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన నాలుకలు ఏం చేయాలంటే కొంచెం జ్ఞానంగా వాడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని బిడ్డలు నాలుకను జాగ్రత్తగా వాడాలంటే మనము పరిపక్వతలోనికి వెళ్ళాలి, వాక్యముతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, దేవుని కొరకు సజీవంగా సాక్షులుగా జీవించాలి. ఇప్పుడు ప్రతి బుధవారం, శనివారం, శుక్రవారం ప్రార్థన జరుగుతున్నాయి. ఈ మా మందిరంలో జరిగే గాదిలు అనుకుంటున్నారు మీరు, ఎవరు రాట్లా, ఇద్దరు ముగ్గురే వస్తారు. ఇప్పుడు దాన్ని కూడా కొంచెం అధిగమించి మీరు మేలు పొందాలని నెలలో ఒక్కసారి ఏక మనసు ప్రార్థన పెట్టాం. ఏం పెట్టాం చెప్పండి? ఏక మనసు ప్రార్థన. ఇప్పుడు రోజు ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం, నెలలో ఇన్ని రోజులు వచ్చినా రాకపోయినా నెలలో ఒక్కసారి మందిరంలో మీరు గడపలేరండి. ఆదివారాలు కాకుండా గడపచ్చు, రెండు గంటలే. ఇప్పుడు రేపు గురువారం ఉంది, రేపు గురువారం సాయంకాలం 7 నుంచి కరెక్ట్ 9 గంటల వరకు ఏక మనసు ప్రార్థన పెడుతున్నాం. ఇది ఎందుకు ఉద్దేశించామంటే మీరు ప్రార్థనకు రాలేకపోతున్నారు, కనీసం నెలలో ఒకసారి వచ్చి సంఘముతో కలిసి విజ్ఞాపనం చేస్తే అది మీకు మంచిది, మీ కుటుంబాలకు మంచిది, సంఘానికి మంచిది, దేశానికి మంచిది, మీ బ్రతుకు సుఖంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అట్లా వస్తూ ఉంటే మీరు నింపుకుంటారు, ఆత్మీయంగా పరిపక్వతలను అడుగు పెడతారు. అట్లా కాకుండా ఇంకా ప్రభువా ఏదో మేము బాప్తిజం తీసుకున్నామండి, ప్రభు బలిలో చేవేస్తున్నామంటే ప్రయోజనం ఉండదండి. పరిపక్వతలోనికి ఎదుగుదాం. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విన్న వాక్య భాగంతో మన హృదయాన్ని కొంచెం పరిశీలన చేసుకుందాము. హృదయంలో వ్యర్థమైన ఉంటే వాటిని తొలగించి వేసుకుందాం. హృదయంలో నిండు నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి మన హృదయం అంతా దేవుని వాక్యంతో నింపుకుందాం, ప్రార్థనతో నింపుకుందాం, దేవుని ఆరాధనతో నింపుకుందాం. అది మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. కనుక మనము కూలిపోయేటువంటి పరిస్థితి నాలుగు తీసుకుంటుంది కాబట్టి ఆ నాలుగును స్వాధీనం చేసుకొని దేవునికి, దేవుని బిడ్డలకు, తోటి సహోదరులను ద్వేషించకుండా మంచిగా వారిని ప్రేమిస్తూ దేవుని వెలుగులో ఉంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడి మేలు పొందినట్లుగా ప్రభువు తన కృపను చూపి సహాయం చేయనుగాక. ఆమె అందరు తల్ల వంచి కళ్ళు మొయ్యండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దయచేసి విన్న వాక్య భాగాన్ని బట్టి ఈ వాక్యం ఎవరికి అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ, నీకే అనుకొని నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నీవు దీవించబడతావు. ఎవరికి వాళ్ళు అందరు ప్రార్థన చేయండి. ప్రభువా నా నాలుక ఎట్లా ఉందయ్యా, నేను కూలిపోయే విధంగా నా నాలుక ఉండకూడదు. నా నాలుక నీ నీతిని గురించి, అయ్యా దినమెల్లా నీ కీర్తిని గురించి సల్లాపములు చేయాలి. అయ్యా ప్రభువా మేము నిన్ను గురించి సాక్ష్యం ఇయ్యాలయ్యా. అయ్యా తోటి వారి గురించి నీకు సాక్ష్యం ఇచ్చేదేంది ప్రభువా? మేము ఈ మనుషులను సాక్ష్యాన్ని అంగీకరించేవాడు కాదని వాక్యంలో స్పష్టంగా ఉంది. అందరు చేయండి ప్రార్థన. ఒక నిమిషం ఎవరు మౌనంగా ఉండొద్దండి. అందరు ప్రార్థన చేయండి.